కెరీర్ పరంగా ప్రస్తుతం వరుసగా ఒకదాని వెంట మరొకటి సినిమాలు ఎంచుకుంటూ వేగంగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇటీవల కొన్నేళ్ల విరామం తర్వాత ఖైదీ నంబర్ 150 మూవీ ద్వారా టాలీవుడ్కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి తన పాపులారిటీ చరిష్మా తన బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. తమిళ మూవీ కత్తి రీమేక్గా రూపొందిన ఆ మూవీలో మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ చేయగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేశారు. దాని తర్వాత సైరా నరసింహారెడ్డి మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల సినిమాతో ఆచార్య చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక రోల్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ పూజా హెగ్డే హీరోయిన్స్గా నటిస్తుండగా కొండిదల ప్రొడక్షన్స్ కంపెనీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీతో పాటు మెగాస్టార్ మరొక 3 సినిమాలు కూడా ఇప్పటికే లైన్లో పెట్టారు. వాటిలో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ ఈరోజు షూటింగ్ని ప్రారంభించగా త్వరలో మెహర్ రమేష్ అలానే బాబీతో సినిమాలు చేయబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం త్వరలో మెగాస్టార్ చిరంజీవి మరొకసారి డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు టాక్. త్వరలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన బాబీ తీనున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో చిరంజీవి 2 రకాల పాత్రల్లో కనిపించనుండగా ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు టాక్. కథ ప్రకారం 2 పాత్రలు ఆడియన్స్ని ఎంతో ఆకట్టుకుంటాయని తప్పకుండా ఈ మూవీ విడుదల తర్వాత పెద్ద సక్సెస్ అందుకోవడం ఖాయమని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజాలున్నాయో తెలియదు, కానీ మరి యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు మనం ఎదురు చూడాల్సిందే. మొత్తానికి సోషల్ మీడియాలో అయితే గట్టిగా ప్రచారాలు వెలువడుతున్నాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.